పట్టుదలతో శ్రమిస్తే ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని సిద్దిపేట జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగేందర్ అన్నారు. అథ్లెటిక్స్లో రాణించాలనుకునే వారికి సిద్దిపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికలు ఒక సువర్ణ అవకాశాన్ని కలిగిస్తాయని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. 10, 12, 14 సంవత్సరాల విభాగాలుగా నిర్వహించిన ఈ ఎంపికల్లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి నాగేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అథ్లెటిక్స్ ఎంపికలో భాగంగా నిర్వహించిన 600 మీటర్ల పరుగు పందాన్ని వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. క్రీడల్లో రాణించాలనుకునే వారికి సాధన ఎంతో ముఖ్యమన్నారు. పట్టుదలతో శ్రమిస్తే ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఈ జిల్లా స్థాయి ఎంపికల్లో సెలెక్ట్ అయిన విద్యార్థులు 31న ఖమ్మంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉప్పలయ్య, కనకారెడ్డి, రంగనాథ్, ప్రేమ్ పాల్గొన్నారు. చిన్న పిల్లలకి మా అథ్లెటిక్స్ సంఘం తరఫున శుభాశీస్సులు తెలియజేస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం, కాపాడుకోవడానికి గ్రౌండ్ ఎంత అవసరమో ఆ గ్రౌండ్లో అనునిత్యం మీరు ప్రాక్టీస్ చేస్తే మీ శరీర దారుఢ్యంతో పాటు ఒక మంచి కళను, ఒక నైపుణ్యాన్ని సాధించుకొని తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడను అభివృద్ధి చేస్తూ అథ్లెటిక్స్ సంఘంలో చేరే, అథ్లెటిక్స్ సంఘం ద్వారా మీరు ఎంపికయి రాష్ట్ర స్థాయి లెవెల్లో ఆడి అక్కడ కూడా గెలుపొంది అక్కడ బహుమతులు సాధించి ఈ ప్రాంతానికి మీ కన్న తల్లిదండ్రులకి, పీటీలకి ఎంతో పేరు తీసుకురావని కోరుకుంటూ, అనునిత్యం గ్రౌండ్లో కలకలాడే విధంగా చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ తన్నీర్ హరీశ్రావు గారికి ఈ సమాముఖంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రీడల పట్ల ఉన్న అక్కువ మక్కువను తను ఆదరించి నన్ను నిత్యం గ్రౌండ్లో పిల్లలు ఉండే విధంగా తీర్థించిన ఆయనకు మనం సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది. ఈవెంట్స్కి మీరు పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా మనం గెలుపొందాలని, సిద్దిపేటకు మంచి కీర్తి తెస్తారని ఆశిస్తున్నాను. సో ఇంతమంది చిన్నపిల్లలు చూస్తూ ఉంటే స్పోర్ట్స్లో ఎంత యాక్టివ్గా ఉండాలా తెలుస్తుంది మనకు. సిద్దిపేటలో మార్నింగ్ 4:30 నేను లేచి చూస్తాను, అంతా గ్రౌండ్లో తిరుగుతారు. ఈ 33 జిల్లాలో కూడా నేను ఎక్కడా చూడలేదు. నిజంగా చెప్తున్నాను సార్, ఇది సిద్దిపేటలో నేను ఏదో వచ్చానని చెప్పి కాదు. నేను యాదాద్రి భువనగిరిలో చూశాను, అక్కడ ఆలేరు స్టేడియం ఉంది, నిరుపయోగంగా ఉంది అది. అక్కడ ఎవరు కూడా ఇంతమంది స్పోర్ట్స్ ఇంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసింది లేదు. జూనియర్ కాలేజ్ అక్కడ మనం వాడుకుంటున్నాము. భువనగిరిలో కూడా ఇంతమంది ఈవెంట్ ఎప్పుడు కూడా సెలక్షన్స్ కోసం కానీ ఇక్కడ మనము స్పోర్ట్స్లో పార్టిసిపేట్, ప్రతి ఈవెంట్లో కూడా 16 ఈవెంట్స్లో కూడా మన చాలామంది కూడా ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్స్ గ్రేట్ ఎఫర్ట్ ఆఫ్ అవర్ హానరబుల్ మినిస్టర్ గారు హరీష్ రావు గారికి మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్ని ప్లేఫీల్డ్స్ ఇస్తున్నారు మనకు.